ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎటువంటి పాలన అందించారు ప్రజలకి ఆ టైంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం జరిగింది తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు వైసీపీ లేదు కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా ఉండేది కానీ అప్పట్లో దాదాపు ఒక తొమ్మిదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న యూపీఏ యూపీఏని అప్పట్లో కాంగ్రెస్ పార్టీని తర్వాత అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు అలాగే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా మరోసారి అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన నిజంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్రకి ఎటువంటి సానుకూల స్పందన వచ్చింది ప్రజల నుంచి అనేది అందరికీ యావత్తు రాజకీయాల మీద కాస్తంత అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే కానీ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది పెద్దగా యాగ్రెసివ్గా వెళ్ళేవారు కాదు చూసి చూడనట్టు వదిలేసేవారు అనేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే క్వైట్ ఆపోజిట్ కంప్లీట్గా చూసి చూడనట్టు వదిలేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో లేరు అనే పనులు చేశారు అనడానికి చాలా నిదర్శనాలే ఉన్నాయి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పి ఇమీడియట్గా దాన్ని బయటికి తీయడం వెంటనే దాని మీద రివర్స్ ట్రెండింగ్ వేరే వాళ్ళకి అప్పచెప్పడం అందులో ఎన్ని కోట్లు మిగిల్చాయి ఏంటి అనేది ఎంత అవినీతికి పాల్పడ్డారనే విషయం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం ఆ తర్వాత అమరావతి భూములకు సంబంధించి ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగిందనే విషయం బయట పెట్టడం దాన్ని ఏదో చూసి చూడనట్టు వదిలేకుండా లైట్ తీసుకోకుండా దానికి సంబంధించి ఇమీడియట్గా సిఐడి విచారణ జరిపించడం దానికోసం ప్రత్యేకంగా సిట్ వేయడు ఇలాగంటే ఏదో వదిలే చూస్తూ వదిలేద్దాం ప్రతిపక్షమే కదా ఈరోజు మనం రేపు మొన్న మనం ఇప్పుడు వీళ్ళు రేపు మళ్ళీ మనమేమో ఇలాంటి ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసిన రోజులు ఇప్పుడు ఐదేళ్ళు చేస్తున్నారు తర్వాత మళ్ళీ ఇంకో ఐదేళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా అనేది ప్రజలు ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ ఈ ఐదేళ్ళు ఎలా ఉన్నాం ఎటువంటి పాలన అందించాం ఎటువంటి అవినీతి రహిత పాలన అందించాం అనే ప్రధానంగా ఆ ముద్ర వేసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పనిచేస్తున్నారు పూర్తిగా ప్రజా సంక్షేమ ప్రజా ఆమోదయోగ్య పాలన అందిస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏడాదిలోనే అది తెలిసిపోయింది అయితే ఇక్కడ ఈ ఏడాది అయిన తర్వాత ప్రజల్లోనూ ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల్లోనూ మొదలైన చర్చ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేసుకుంటే చాలా అంటే యువకుడు ప్లస్ ఉత్సాహవంతుడు ఎంగ సీఎం కాబట్టి ఆయన ఎంత అద్భుతంగా పనితీరు కనబరుస్తున్నారనేది ఆ చంద్రబాబు గారు అంత సీనియారిటీ ఉన్న ఆయనకి ఆయన కేసుల్లో ఇరికించడం ఒక పక్క కోర్టు నుంచి ఎదురుదెబ్బలు ఎదురవుతున్నా సరే న్యాయస్థానాల నుంచి ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా ముందుకు దూసుకెళ్ళిపోతున్న సందర్భంలో ఒకసారి ఆయన గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి కూడా ఆ వ్యత్యాసాన్ని ప్రతి గమనిస్తున్నారు గమనిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ మీడియాని అంటే చంద్రబాబు గారు వెనక పెట్టుకొని రకరకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు గురిచేసే పనులు చేస్తున్నా సరే అది కాస్తంత ఆగ్రహావేశాలు తెప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయంలో చాలా సంయమనం పాటిస్తూ ముందుకు వెళుతూ రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో పాలన కొనసాగుతుందనే విమర్శలు ఎదుర్కొంటున్నా సరే ప్రతి విషయంలోనూ సరే ఎక్కడ అవినీతి జరిగింది అనే అంశాన్ని బయట పెట్టి దానికి సంబంధించి అరెస్టులు అలాగే దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవినీతి జరిగింది అనే అంశాన్ని ప్రజలకు తెలియపరచడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అద్భుతమనే చెప్పాలి ఒకవేళ ఇప్పుడు జగన్ మాత్రం ఏదో చంద్రబాబు గారి విషయంలో చూసి చూడనట్టు కాకుండా చంద్రబాబు గారి మీద విచారణ చేసి సిబిఐకి ఇచ్చే పరిస్థితి కూడా ఉంది ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ సంబంధించి ఇలా ఇంకా చాలా అవినీతి వ్యవహారాల గురించి ఒకవేళ ఖచ్చితంగా అవన్నీ పూర్తయితే గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో అతి త్వరలోనే చంద్రబాబు గారు ఓచలు లెక్క పెట్టడం ఖాయం ఇందులో ఎలాంటి అనుమానం లేదు అనేది కూడా ప్రధానంగా వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి ఇదే అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది మరి చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంత కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు టీడీపీ చేసిన అవినీతి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఏంటి అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి